శుభం భూయాగం. మకర రాశి వారికి నవంబర్ మాసం ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. మకర రాశి వారికి కలహాలు వృద్ధంగా అంటే అనవసరమైన కలహాలలో ఇబ్బంది పడటము, వృధా ధన వ్యయము, ఎందుకు ఖర్చు పెట్టడమో తెలియకుండా ఖర్చు పెట్టడం, సడన్ గా ఒక సమస్య వస్తే దానికి వెంటనే ఖర్చు పెట్టడం, తర్వాత బాధపడడం, ఎందుకు ఖర్చు పెట్టామని బాధపడటం, అదే శత్రు మూలకంగా భయము, ఎప్పుడో ఉన్న పాత శత్రువు ద్వారా కొంత భయాందోళన కలిగించడం, వాడు ఏదో చేసేస్తాడని ఒక భ్రమలో ఉండి మన మనోవేదంతో కుంగిపోవడం, వృత్తి యందు ఆటంకాలు, చేస్తున్న పనులో నిన్నటి వరకు ఆ పని చేస్తున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు సడన్ గా ఆటంకాలు కలగడం, డిలే అవ్వడం, ఇటువంటి పరిస్థితి అంతా అది ఏ రంగంలో ఉన్న వాడికైనా ఈ నాలుగు సమతుల్యంగా కలుగుతాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ కారణం ఏంటంటే మకర రాశిలోని కేతు యొక్క సంచారం ఉంది. చంచల మనస్తత్వంతో తీసుకుంటే నిర్ణయాల వలన మనోవేదన కలిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి గణపతి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ నెల అంతా కూడా గణపతి మూలమంత్రాన్ని కానీ, మహాగణపతి మంత్రం కానీ, లక్ష్మీ గణపతి మంత్రం కానీ సాధన చేసుకుంటూ వెళ్తే ఆ కేతు ప్రభావం కొంత ఉంది కూడా. కాబట్టి తీసుకున్న నిర్ణయాలలో ఎక్కడ దోషం లేకుండా ఉంటుంది. దానివల్ల సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకొక విషయం చూసుకోవాల్సిందంటే శరీర బాధతో కూడుతుంది కాబట్టి మకర రాశి వారికి కించింత దెబ్బలు తగలడము, తర్వాత చిన్న చిన్న కుట్లు పడ్డాము, ఆపరేషన్స్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. అంచేది ఈ నెల జాగ్రత్తగా వేసే ప్రతి అడుగులో కూడా జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది. మకర రాశి వాళ్ళు చదువుకుంటున్న విద్యార్థుల విషయానికి వచ్చిన వాళ్ళు, ఆ విద్యార్థుల విషయానికి వచ్చిన వాడు ఎంతో తేజస్సుతో కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళి చక్కటి మార్పులతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గుర్తింపు అనేది కలుగుతుంది. సో సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ గణపతి ఆరాధన మకర రాశి వారికి చాలా శ్రేయోదకరంగా ఉంటుంది. మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భయాతం.